ప్రభువును రక్షకుడైన యేసు ప్రభువారి ప్రశస్తమైన నామములో మీ అందరికి హృదయపూర్వకమైన వందనములు శుభములు తెలియజేస్తూ ఈ రోజు కొరకై ప్రభువారు మనకిస్తున్న అతి శ్రేష్టమైన మంచి వాగ్దానమును యోహాను సువార్త మొదటి అధ్యాయము 50 వచనం నుండి మనము చూద్దాం. వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. ఇది శ్రేష్టమైన మంచి వాగ్దానమును మన ప్రభువారు మన కుటుంబంలో నెరవేర్చి ఆశీర్వదించునుగాక. యేసు ప్రభువారు సేవ ప్రారంభించినటువంటి తొలి దినాలలో ఆయన తనతో కూడా ఈ సువార్త వ్యాప్తి చేయటానికి శిష్యులను ఏర్పరచుకున్నటువంటి తొలి దినాలు. అప్పటికే ఆంద్రేయ, పేతురు, ఫిలిప్పు యేసు ప్రభువారి యొక్క శిష్యులుగా ఆయనతో కూడా నడుస్తున్నారు, ఆయనను అనుసరిస్తూ ఉన్నారు. ఫిలిప్పు నతానయేలు అనేటువంటి ఒక ఆయనని యేసు ప్రభువారి దగ్గర యేసు ప్రభువారి గురించి తరచుగా ఆయనతో మాట్లాడుతూ ఉండేవారు. నతానయేలులో కూడా ఒక ఆశ కలిగింది, విశ్వాసం కలిగింది. నేను కూడా యేసు ప్రభుని కలుసుకోవాలి, నేను కూడా యేసు ప్రభుని చూడాలని ఒక ఆశ కలిగి దూరము నుండి యేసు ప్రభుని ఎబడిస్తూ ఉండేవాడు నతానయేలు. అయితే ఈ దూరము నుండి నతానయేలు యేసు ప్రభుని వెంబడించటం, యేసు ప్రభు ఎడలాయనుకున్నటువంటి ఆశ, యేసు ప్రభుని చూడాలని కలుసుకోవాలి ఉన్నటువంటి ఆ తపన, ఆ హృదయంలో ఉన్నటువంటి దానిని యేసు ప్రభు వారు గ్రహించిన వారై నతానయేలు యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు వారు చెప్తున్నారు, నీవు చెట్టు దగ్గర ఆ చెట్టు కింద నీవు నిలబడి ఉన్నప్పుడే నేను నిన్ను చూశాను అనగాని నతానయేలు ఆశ్చర్యపడ్డాడు. నేను దూరంగా ఉన్నాను కదా, ఆయనను గమనించినట్లుగా లేడు, ఎలా నన్ను చూడగలిగాడు అని ఆయన హృదయం అనుకుంటున్నాడు. ప్రభు చెప్తున్నాడు, నీవు నమ్మినట్లయితే చెట్టు కింద నీవు ఉన్నావని చెప్పినందుకు నువ్వు నమ్మావు కదా, నీవు పరిపూర్ణమైన నమ్మకము పరిపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నట్లయితే వీటికంటే గొప్ప కార్యములను నీవు చూస్తావు అని యేసు ప్రభువారు నతానయేలుతో చెప్పగా ఆ భాగాన్ని మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఈరోజు ప్రభువారు నీతో నాతో కూడా అదే మాట్లాడుతున్నారు. ఏదో ఒక చిన్న కార్యం చేయగానే మనం ఆశ్చర్యపోతాం, సంతోషిస్తాం. ప్రభువారు అంటున్నారు, నువ్వు ఇంకా లోతైన విశ్వాసంలోనికి వెళ్ళగలిగితే, విశ్వాసమందు స్థిరపరచబడగలిగినట్లయితే, నీకు నిజముగా దేవుని యందు దేవుని కార్యంలో యందు నమ్మకం ఉంచగలిగినట్లయితే, నమ్మకం ఉన్నట్లయితే ఇప్పటి వరకు జరిగిన కార్యముల కంటే రాబోయే కాలంలో ఇంకా గొప్ప కార్యములు నీ కొరకు నీ కుటుంబం కొరకు ప్రభువారు చేస్తారు. మన ప్రభువు దగ్గర నుండి ఎన్నో కార్యాలు పొందుతూ ఉంటాము, కానీ కొన్నిసార్లు చాలా అల్ప విశ్వాసులుగా అయిపోతాం, అవిశ్వాసులుగా అయిపోతాం. లేదు, ఈరోజు స్థిరమైన విశ్వాసంలో నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోగలిగింది. ఇప్పటి వరకు నీ జీవితంలో ప్రభువారు చేసిన కార్యములన్నిటికంటే గొప్ప కార్యము చేయటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఈ వాగ్దానము మనందరి పక్షంగా ప్రభువారు నెరవేర్చి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేమ నమ్మకమైన యేసుక్రీస్తు ప్రభు ఈ శ్రేష్టమైన మంచి వాగ్దానమును బట్టి మరింతగా మిమ్మలను నమ్ముటకు మీ అందు విశ్వాసం ఉంచుటకు మా విశ్వాసం ఎక్కువ చేయండి, కుటుంబాలన్నింటినీ దీవించండి. క్రీస్తు నామములో ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణ స్నేహితుడా, నీ సన్నిధి పరిమళమే చుంటితేనే కన్